బుద్ధా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ భూ ఆక్రమణలను నిరసిస్తూ 3 రోజుల పాటు దీక్షలు నిర్వహించినట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. వైసీపీ నేతల భూ ఆక్రమణను వ్యతిరేకిస్తూ కడప నగరంలోని హరి టవర్స్ లో అఖిల పక్ష నేతలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల భూ కబ్జాలపై అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. భావన టౌన్షిప్ వ్యవహారంపై హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీకే దిన్నే తహసీల్దార్ కార్యాలయ ప్రక్షాళనకు ఇది కారణం కావాలని కోరారు. ప్రభుత్వ భూములను రికార్డుల ట్యాంపరింగ్ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విరమించుకోవాలని, లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మేము గత 2 నెలలుగా జరుగుతున్న పోరాటాన్ని ఉధృతం చేయాలని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ నెల 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు కడప కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, మొత్తం బుద్ధా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన భావన టౌన్షిప్ పై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, అట్లాగనే చింతగమ్మ దిన్నే ఎంఆర్ఓ ఆఫీసు మొత్తం ప్రక్షాళనకి ఇది కారణం కావాలని, ఆ ఎంఆర్ఓ ఆఫీసు పూర్తిగా అమ్ముడుపోయి చింతకమ్మదిన్నె మండలంలో ఉండే ప్రభుత్వ భూములన్నింటినీ రికార్డుల ట్యాంపరింగ్ ద్వారా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ప్రయత్నం అన్ని ప్రయత్నాలు చేసినారు. అవి దారాదత్తం కూడా అయిపోతా ఉన్నాయి. పెద్ద పెద్ద నాయకులందరూ రింగ్